అమ్మకి ఐదు పూజలు బాగా ఇష్టం, వాటిని ఏమంటాం పంచ పూజలు. అందులో మొదటిది ఈ చిటికెన వేలు ఉంది కదా, ఈ చిటికెన వేలు మధ్యలో ఇలా బొటన వేలు పెట్టండి. దీనికి గంధముద్ర అని పేరు. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. పుష్పముద్ర ఏమిటి, బొటన వేలు ఇలా పెట్టండి. ఈ బొటన వేలు మధ్యలో ఉన్న ఈ రేఖ ఉంది, ఈ సన్నని గీత, ఈ గీత దగ్గర చూపుడు వేలు పెట్టండి. చూపుడు వేలు బొటన వేలు మధ్యలో పెట్టి అమ్మవారికి ఇలా చూపిస్తే మనం పుష్పములు సమర్పించినట్టే. ఇప్పుడు మూడవ ముద్ర. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. చూపుడు వేళ్ళు తీసుకోండి, ఈ చూపుడు వేలు మధ్యలోకి బొటన వేళ్ళు పెట్టండి. దీనికి ఏమని పేరు అన్నమాట, ధూపముద్ర అని పేరు. ఓం యం వాయుతత్వాత్మనే ధూపం ఆఘ్రాపయామి. ధూపం ఎప్పుడు వాయువు యొక్క తత్వం కలిగి ఉంటుంది, అందుకే పొగళ్ళాలంటే గాలి ఉండాలి. కాబట్టి ధూపములో వాయుతత్వం ఉన్నది. వాయుతత్వ స్వరూపిణివైన ఓ అమ్మ, దానికి బీజం అంటే వాయుతత్వమునకు బీజం ఎమ్ము, నీకు ఈ ముద్ర ద్వారా నేను ధూపం ఇస్తున్నాను అని చూపుడు వేలు మధ్యలో బొటన వేలు చేర్చి అమ్మకి చూపిస్తే మనం ధూపం ఇచ్చినట్టే. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇప్పుడు అమ్మవారికి ధూపం అయ్యాక దీపం చూపించాలి. దీపం చూపించాలంటే మధ్యవేలులోకి రండి, మధ్యవేలు మధ్యలో బొటన వేలు పెట్టండి. దీనికి దీపముద్ర అని పేరు. దీపము తేజస్తత్వం, అగ్నిస్వరూపం, అగ్నిస్వరూపం అగ్నితత్వం. అగ్నిస్వరూపిణివైన ఓ అమ్మ, అగ్నితత్వమునకు బీజము రమ్. ఆ రమ్మనే బీజముతో కూడిన అగ్నితత్వస్వరూపిణివైన నీకు దీపమును సమర్పిస్తున్నాను. దీపం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ పని ఎలా చెయ్యాలో దానికి తగినటువంటి చురుకుదనం వస్తుంది. ఇప్పుడు ఐదవది నైవేద్యం. ఇది ఉంగరం వేలు ఉంది కదా, అనామిక అంటాను దీన్ని. చిటికిన వేలుకి తక్క పక్కనే ఉన్నటువంటి వేలు, ఈ వేలు మధ్యలో బొటన వేలు పెట్టాలి. దీనికి నైవేద్యముద్ర అని పేరు. ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఎప్పుడు ధూపమయ్యాక దీపమయ్యాక నైవేద్యం పెట్టి తీరాలి. వరుసగా ఐదే ఐదు పూజలు కదా, ఎంత చేసి మనం పెద్ద గొప్ప పూజలు చేస్తున్నామా? గంధమిచ్చాం, పుష్పమిచ్చాం, ధూపమిచ్చాం, దీపమిచ్చాం, ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. ఈ అనామిక మధ్యలో బొటన వేళ్ళు చేర్చండి, అమ్మవారికి చూపించండి. దీనికి మంత్రం ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. అమృతస్వరూపిణివి నీవు, అటువంటి నీకు నేను నైవేద్యం పెడుతున్నాను, మధురమైనటువంటి నైవేద్యం సమర్పిస్తున్నాను. దీనికి బీజం వం అని ఈ ముద్ర చూపిస్తే అమ్మవారికి రకరకాల పిండి వంటలతో, ఆ మాసం ఈ మాసం అనే తేడా లేకుండా ఏ ఏ మాసాలలో ఏ ఏ నైవేద్యాలు పెడుతున్నామో అవన్నీ పెట్టినట్టు అయిపోతుంది. ఇవి పంచముద్రలు, పంచపూజలు. ఈ ఐదు అయ్యాక మరొక మూలముద్ర ఉన్నది. ఈ రెండు చేతులు జోడించి ఎడమవేపున గుండెకాయకి తగిలించి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజ పరికల్పయామి. ఈ ఐదుతో పాటుగా మొత్తం అన్ని ఉపచారములు, షోడశోపచారములు, సకల పూజలు చేస్తున్నాను అని అమ్మని మెప్పించడానికి మరొక ముద్ర సర్వోపచార ముద్ర. దానికి బీజం సం అన్నమాట. ఓం సం సర్వాత్మనే అంటే అన్ని తత్వాలు కలిగిన నీకు సర్వోపచార పూజ పరికల్పయామి, అన్ని పూజలు ఇస్తున్నాను. దానికి ముద్ర ఇలా రెండు చేతులు జోడించండి, మీ గుండెకాయకి తగిలించండి, అలా అమ్మకి ఒక నమస్కారం చేయండి. ఇంకా మీరు అన్ని పూజలు చేసినట్టే, షోడశోపచారములు చేసినట్టే, సకల నివేదనలు చేసినట్టే. రామచంద్ర, ఇది సముద్ర తీరం, ఇక్కడ ఇసుకతో అమ్మవారి విగ్రహం చేయించు. నీ అదృష్టవశాత్తు రేపటి నుంచే ఆశ్వయుజ శుక్ల ప్రతిపత్తిది మొదలవుతోంది. ఇవాళ అమావాస్య నాడు నేను వచ్చాను. అమావాస్య నాడు సకల సంభారములు సిద్ధము చేసుకుని అమ్మని పూజిస్తానని సంకల్పం చెప్పుకుని నవమి వరకు రోజు నేను చెప్పినట్టుగా పూజ చెయ్యి. అమ్మని షోడశోపచారములతో కాకపోయినా పంచపూజలతో మెప్పించు. అమ్మ నీకు ప్రత్యక్షమవుతుంది, సీత నీకు ఎక్కడుందో తెలుస్తుంది, లభిస్తుంది, సుఖపడతావు అనగానే ఆ పూజ మీరే దగ్గరుండి చేయించండి అని నారదుండి రాముడు అడిగాడు. ఇది దేవీ భాగవతంలో మూడవ స్కంధంలో ఉంటుంది. చాలా అద్భుతమైన కథ, దేవీ భాగవతం తృతీయ స్కంధంలోని కథ. నారదుడు ఆయన చేత సంకల్పం చెప్పించాడు, సైకత విగ్రహం తయారు చేయించాడు.
దీక్షా కంకణం చేతి కట్టాడు. దీక్షా కంకణం కట్టడం వల్ల లాభం ఏమిటన్నమాట, జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే, నేను పూజ చేస్తాను సంకల్పం చెప్పుకుని చేతికి ఒక తాడు కట్టుకుంటే ఆ తాడుని దీక్షా కంకణం అంటారు. ఇది కట్టుకున్నవాడికి ఈ తాడు విప్పి పక్కన పారేసేదాకా, అంటే దీక్షా కంకణ విరమణ చేసేదాకా జాతాశౌచం మృతాశౌచం ఉండవు. జాతాశౌచం అంటే ఇంట్లో పురుడు వచ్చిందనుకోండి, ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో పిల్లల్ని కన్నారు, అప్పుడు వీడికి అశౌచం రాదు. కంకణం కట్టుకున్నవాడికి ఈ జాతాశౌచం పురిటి వల్ల వచ్చే అశౌచం అంటదు, వాడు అశౌచంలో ఉన్నా పూజ చేయవచ్చు. అందుకేగా సతీదేవి మరణించినా యజ్ఞం ఆపలేదు దక్షుడు, కారణం దీక్షా కంకణ ధారణ చేశాడు. దీక్షా కంకణ ధారణ చేసిన వాడు శవం పక్కనున్న యజ్ఞం ఆపకూడదట. ఇంక రెండవది మృతాశౌచం, ఎవరైనా చచ్చిపోయినప్పుడు మైలొచ్చినప్పుడు ఈ పూజ ఆపవలసిన అవసరం లేకుండా చేయడం కోసమే కంకణం కట్టారు. కంకణ ధారణ చేసిన వాడికి మైల వచ్చినా పూజలు ఆపరాదు, పూజ అయిన తర్వాతే కంకణం తీయాలి, అప్పుడే వాడికి మైలు వస్తుంది, అప్పటిదాకా రాదు. అందుకే యజ్ఞం మధ్యలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే ఈ కంకణ ధారణ చేయిస్తారు. అలా కంకణ ధారణ చేయడం ఎంత లాభం చూడండి. ఇప్పుడు రాముడికి ఆ దీక్షా కంకణం స్వయముగా నారదుడు కట్టాడు. 7 రోజులు పూజ బాగా జరిగింది. ఇంకా అష్టమి నాటి పూజ జరగాలి. అమ్మవారి పూజల్లో పగలు పూజ కంటే రాత్రి పూజ విశేషంగా ఉంటుంది. అసలు అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టిందే పేరు రాత్రి పూజ, రాత్రి సూక్తం. నారదుడు 7వ రోజు సాయంకాలం వేళ రాముడి చేత పూజ చేయిస్తూ, రామ రేపు అష్టమి, అమ్మవారికి బాగా ఇష్టమైనది అష్టమి, అమ్మవారికే కాదు అయ్యవారికి కూడా ఇష్టం అష్టమి, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః, అష్టమి నవమి చతుర్దశి ఈ 3 తిథులు అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే మీకు పూజలన్నీ అష్టమి నాడు ఎక్కువంటే చూడండి, దుర్గాష్టమి, అనఘాష్టమి, కాలభైరవాష్టమి, భూతాష్టమి, రుద్రాష్టమి, ఇలా అష్టమి పూజలు చాలా ఉన్నాయి. అష్టమి అత్యంత పవిత్రమైన తిథి. మంత్రశాస్త్రమును అభ్యాసం చెయ్యాలనుకున్నవాడు, పురాణములను ఆపోసిన పట్టాలనుకున్నవాడు, లేక పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళంతా అష్టమి నాడే అమ్మని పూజించేవారు. అందున అష్టమి నాడు పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట అమ్మవారిని 1000 తామర పువ్వులతో పూజిస్తే వాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, చక్రవర్తి అవుతాడు. నీకు కోరికలు లేకపోవచ్చు, కానీ సీతని తొందరగా పొందాలనే కోరిక ఒకటి ఉందిగా, సీత నీకు తొందరగా లభించడానికి నేను నీకు సులభోపాయం చెబుతున్నాను. అష్టమి నాడు చీకటి పడ్డాక సంధ్యావందనం చేసి దీపారాధన చేసి అమ్మ పూజ చెయ్యి. నేను లలితా సహస్రనామం చదువుతాను. ఒక్కొక్క నామం చదివినప్పుడల్లా ఒక్కొక్క తామర పువ్వు అమ్మవారి విగ్రహం మీద వేసి పూజ చెయ్యి. మళ్ళీ ఆ తామర పువ్వులు కూడా సామాన్యమైన తామర పువ్వులు కాకుండా సహస్రార కమలువులు తెప్పించు. తామర పువ్వులకి 1000 రేకులుంటే దానిని సహస్ర దళ పద్మము అంటారు. తామర పువ్వులకి ఏదో 10 రేకులు 18 రేకులు ఇంతకంటే ఎక్కువ ఉండవు, కానీ 1000 రేకులున్న తామర పువ్వులు కూడా కొన్ని చోట్లున్నాయి. అలాంటి తామర పువ్వులు హిమాలయాలలో ఎప్పటికీ కూడా ఉన్నాయి. గంధమాదన పర్వతం మీద సౌగంధిక సరస్సు అని ఒక సరస్సు ఉన్నది. అందులో పువ్వులన్నీ సౌగంధిక పుష్పాలు, పరమసువాసనతో ఉంటాయి. ఆ పుష్పములకు 1000 రేకులుంటాయి. ఎర్ర తామర పువ్వులు, తెల్ల తామర పువ్వులు, నీలపు వర్ణంలో ఉన్న తామర పువ్వులు అక్కడ ఉంటాయి. ఆ తామర పువ్వుల నుంచి వచ్చే వాసన పీలిస్తే మత్తెక్కిపోతాం మనం, ఎంతో బాగుంటుంది ఆ పరిమళం. ఆ పువ్వుల్ని భీముడు ధర్మరాజు కోసం తేవడానికి వెళ్ళి దారిలో ఆంజనేయుడిని చూశాడు. రామా నువ్వేం చేస్తావో నాకు అనవసరం, రేపు అష్టమి నాటికి హిమాలయాలలో ఉన్న యక్ష పర్వతం మీద ఉన్న సౌగంధిక సరస్సులో ఉన్న తామర పువ్వులు 1008 తెప్పించు. లలితా సహస్రనామములో 1008 నామాలు ఉన్నాయి. నేను ఒక్కొక్క నామం చదివినప్పుడల్లా నువ్వు ఒక్కొక్క పువ్వు అమ్మ దగ్గర పెట్టు. నామం చదివేటప్పుడు అందున కోరికలతో పూజ చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః, ఇలా ఒక్కొక్క నామం
మెల్లగా స్పష్టంగా చదవాలి. నమః అన్నప్పుడల్లా ఒక పువ్వు అక్కడ పెట్టాలి. ఆయన పువ్వు పెట్టి ఇంకో పువ్వు తీసుకునే లోపే వీడు వందనామాలు చదివితే ఇంకేం పూజ చేస్తాడు, డబడబా అక్కడ పారేస్తాడు అమ్మ మీద పువ్వులు. నేను 1008 నామములు సుస్పష్టముగా ఉచ్చరిస్తాను, ఉచ్చరించినప్పుడల్లా ఒక్కొక్క పువ్వు అక్కడ వేసి పూజించు, ఆ తర్వాత అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని నారదుడు చెప్పగానే, రేపు అష్టమి తెల్లవారేలోపు 1008 పువ్వులు ఎవరు తెస్తారు అన్నాడు రాముడు ఏమి ఎరగనట్టుగా. ఈ హనుమంతుడికి పని చెబితే నిమిషంలో తెస్తాడు ఆయన పంపించు అనగా రాముడు హనుమకేసి చూశాడు. రాముడు ఆజ్ఞాపిస్తే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే మహాత్ముడు హనుమ. ఆయన ఆలస్యం చేస్తాడా? రువ్వున ఎగిరిపోయాడు ఆయన, మహావేగంగా వెళ్ళిపోయాడు హనుమంతుడు. ఎటువంటి వాడండి, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనోజవం కలిగిన వాడు, మనస్సు ఎంత వేగముగా వెడుతుందో హనుమంతుడు అంత వేగంగా వెడతాడు. అంత వేగంగా ప్రయాణం చేయగలిగేవాడు మరెవరూ ఉండరు. అటువంటి హనుమంతుడు మహావేగంగా సౌగంధిక పుష్పాల సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అందులో చాలా తామర పువ్వులున్నా ఎక్కువ తక్కువ కోయకూడదు గనక అందులో 1008 లెక్క పెట్టి కట్ట కట్టి ఆ పువ్వులు పట్టుకొచ్చి రాముని ముందు ఓ బుట్టలో పెట్టి మరీ పెట్టాడు. రాముడు ఆనందించి హనుమంతుడిని దీవించాడు. తెల్లవారింది, స్నానం చేశాడు ఆయన, ఉదయం పూజ పూర్తయింది, ఇక రాత్రి పూజ. రాత్రి పూజలో యథాప్రకారంగా ఉపచారాలు అయ్యాక, అమ్మవారికి పంచోపచారాలు అయ్యాక, ఇప్పుడు నారద మహర్షి ఒక్కొక్క నామం చదవడం మొదలెట్టాడు. శ్రీమాతా, శ్రీ మహారాజీ, శ్రీమత్సింహాసనేశ్వరి ఇలా విడివిడిగా పలికితే వాటిని నామాలు అంటారు. ఈ నామమును ముందు ఓంకారము బీజములు చేర్చి చతుర్థి విభక్తిలోకి మార్చి పక్కన నమః చేరిస్తే అప్పుడు మంత్రం అవుతుంది. శ్రీమాత ఇది నామం, శ్రీమాత్రే నమః అనగానే మంత్రం అవుతుంది. అందుకని ఈయన మంత్రముగా మార్చి నామములను రాముని చేత పూజలు చేయించడం మొదలుపెట్టాడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనగానే రాముడు ఒక పువ్వు అమ్మ దగ్గర పెట్టాడు. శ్రీ మహారాజ్ఞై నమః అనగానే రెండో పువ్వు పెట్టాడు. శ్రీమత్ సింహాసనేశ్వరి నమః మూడవ పువ్వు పెట్టాడు. ఇలా నారదుల వారు ఒక్కొక్క మంత్రము చెబుతున్నారు. నమః అన్నప్పుడల్లా రాముడు ఒక్కొక్క పువ్వు పెట్టేవాడు. ఇంకా చివరిన రెండు నామములు మిగాయి. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఈ రెండు నామములు మిగిలాయి. వీటిని మంత్రములుగా మార్చి నమః అనాలి. అప్పుడు రాముడు రెండు పువ్వులు అక్కడ పెట్టాలి. తీరా నారదుడు పువ్వులు బొట్టుకేసి చూస్తే అందులో రెండు పువ్వులు తక్కువయ్యాయి, రెండు పువ్వులు కనపడలేదు. రెండు మంత్రములు చదవాలి, నమః అన్నాక రాముడు రెండు పువ్వులు పెట్టాలి, పెడితేనే పూజ పూర్తవుతుంది. కోరికతో పూజలు చేసేవారు సంపూర్ణముగా పుష్పములు సమర్పించవలసింది. నేను 1008 పువ్వులతో పూజ చేస్తాను అని సంకల్పం చెప్పాక మాత్రం 1008 ఇవ్వవలసిందే, లేకపోతే మొత్తం పూజ భ్రష్టమైనట్టే. అందుకే సంకల్పంలో యథాశక్తి సంభవత ద్రవ్యై, నా దగ్గర దొరికిన వాటితో యథాశక్తిగా అర్చన చేస్తాము అని చెప్పాలి. అప్పుడు మనకు ఒకవేళ 1008 పువ్వులు లేకపోయినా దోషం ఉండదు. అలా కాకుండా నేను ఖచ్చితంగా 1008 పువ్వులతో పూజ చేస్తానన్నామా, 1008 ఉండవలసిందే, ఒక్క పువ్వు తగ్గినా అప్పుడు బెడిసి కొడుతుంది. అందుకే అర్చన చేసేటప్పుడు అర్చకులు తెలివిగా ఏం చెప్పారు, మీకు సమస్య రాకుండా ఉండడానికి, నాయనలారా యథాశక్తి అనండి, అప్పుడు దోషములు ఉండవు. యథాశక్తి సంభవత ద్రవ్యై పూజాంకరిష్య అంటే అప్పుడు దోషం ఉండదు. కానీ రాముడు అలాగదిగా మొత్తం 1008 ఇస్తానని సంకల్పం చెప్పాడు. చెప్పించిన వాడు సాక్షాత్తు నారదుడు. ఇప్పుడు రెండు పువ్వులు తగ్గాయి, ఏం చెయ్యాలి? అందుకని నారదుడు, రామ పూజ మధ్యలో నేను లేవకూడదు, నువ్వు లేవకూడదు, పువ్వులు రెండు తగ్గాయి, ఈ పూజ పాడైపోతుంది ఎలాగా అన్నాడు. రాముడు తెల్లబోయి హనుమంతుడికే తిరిగి, హనుమ పూజ మధ్యలో ఆగకూడదని నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పూజ పుష్పాలు తేవడం దోషం, ఎందుకంటే ప్రారంభంలోనే పూజా పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. నువ్వు ఎంత వేగంగా 2 నిమిషాల్లో వెళ్ళి తెచ్చినా మధ్యలో వెళ్ళి తేవడం పూజకి నిషిద్ధం. ఏమిటి పొరపాటు పని చేసావు, సరిగ్గా లెక్క పెట్టలేదా? లేదు రామచంద్ర ప్రభు, శ్రీరామచంద్ర ప్రభు, ఏ లోపము నేను చెయ్యలేదు, నా ఎడల లోపము లేదు, పాపము లేదు, ఏ తాపము లేదు, నువ్వు నన్ను శాపం పెట్టద్దు,
1008 పువ్వులు ఖచ్చితంగా లెక్క పెట్టి కట్ట కట్టి పట్టుకొచ్చి నీ ముందు పెట్టాను, మరి ఏం తడ వచ్చిందో, రెండు ఎలా మాయమయ్యాయో అన్నాడు ఆయన. ఇప్పుడు రాముడు వానరులకేసి చూశాడు. వానరులు తామర పూలు తింటారు అప్పుడప్పుడు, అందుకని పువ్వులు ఎవరైనా తినేసారో చూస్తే, లేదండి బాబాయ్ మేము అసలు తినలేదు, అందులో రాముడి పూజా పుష్పాలు మేము తింటామా అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలా, పూజ ఆగకూడదు, పుష్పాలు లేవు. వెంటనే నారదునికేసి తిరిగి, ఈ పూజ ఆగదు, నువ్వు నామం చదివేయి, మంత్రం చదివేయి, నమః అను అన్నట్ట. నమః అన్నాక పుష్పం వెయ్యపోతే దోషం సుమా అన్నాడు నారదుడు. నీకెందుకు, పువ్వు వస్తుంది, నువ్వు మంత్రం చదువు, పువ్వు నేను చూసుకుంటానన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, శ్రీ శివాశివశక్తి ఐక్యరూపిణ్యై నమః అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, రాముడు క్షణాల్లో మహాత్ముడు కనుక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఎవరికి చెప్పలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ తామర పువ్వులు లేవు. తామర పువ్వులు లేకపోతే పూజ ఆగుతుందా, ఆగదు. మా అమ్మ నన్ను రోజు రామః కమలపత్రాక్షః, రామ నువ్వు తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన వాడివి అని స్తోత్రం చేస్తోంది. రోజు ప్రజలు కూడా రాముడు పద్మపత్రాక్షుడు, తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాళ్ళు అని స్తోత్రం చేస్తున్నారు. ఈ తామర పువ్వులు లేకపోతేనే నా కళ్ళే తామర పువ్వులని అందరూ అంటున్నారుగా, ఈ తామర పువ్వులు ఇస్తానని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నమహానగానే కుడికన్ను టక్కన పీక అక్కడ వేసేశాడు అమ్మవారి దగ్గర. రెండో నామం చదవగానే ఎడమ కన్ను పీక అక్కడ వేసేశాడు. పైనుంచి దేవతలు హాహాకారం చేసి పూలవర్షం కురిపించారు ఆయన మీద. వానరులు తెల్లబోయారు, నారదుడు తెల్లబోయాడు. ఒక్క క్షణకాలంలో వ్యవస్థే మారిపోయిందన్నమాట. మహాత్ముడు రాముడు పువ్వులకి బదులుగా కళ్ళు, నేత్రములే పుష్పములుగా ఇచ్చాడు. నేత్ర పుష్పాలు సమర్పించాడు, నయన పుష్పాలు సమర్పించాడు. టక్కన ఆయన ఎదురుగుండా ఉన్న ఇసక విగ్రహం పగిలిపోయింది. సైకత విగ్రహంలో నుంచి సింహవాహనం మీద 8 చేతులతో పరమ సౌందర్య స్వరూపిణి అయిన జగన్మాత ఆదిపరాశక్తి దుర్గాదేవి జగన్మాత పరాంబిక లలితాపరాభట్టారికి ప్రత్యక్షమయ్యింది. సాధు సాధు రామచంద్ర ప్రభు అంది. 2 చేతులతో ఆయన కళ్ళు ఇలా నిమిరింది. టక్కన ఆయన కళ్ళు ఆయనకి యథాప్రకారంగా వచ్చాయి. రామా నీకు నాకు తేడా లేదు, శ్రీరామో లలితాంబిక. రాముడే లలిత, లలితే రాముడు, అందుకే ఆ ఇద్దరిది ఒకటే రంగు, ఆ ఇద్దరిది ఒకటే విచిత్రమైన రూపం, ఆ కోమలత్వం అలా ఉంటుంది. అమ్మవారికి అయ్యవారికి ఏం తేడా లేదండి, ఆయన ఒక్కొక్కప్పుడు అయ్యవారిగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు అమ్మవారిగా ఉంటాడు. నేనే కావాలని 2 తామర పువ్వులు మాయం చేశాను, పూజలో విఘ్నం ఏర్పడితే నువ్వు ఏమి చేస్తావో చూద్దామని పరీక్షించాను, నువ్వెక్కడ తొట్టుపాటు పొందలేదు. మనిషికి మనస్సుంటే మార్గం ఉంటుంది, వస్తువు లేకపోతే వస్తువు ఇంకో రూపంగా సంపాదించడం ఎలాగో నీ దగ్గర ఇవాళ ప్రజలు నేర్చుకున్నారు. మహాత్ముడివి గనక, నేనున్నాననే నమ్మకం నీకుంది గనక, ఎదురుగుండా ఉన్నది ఇసుకమూర్తి కాదు, ఇందులోంచి అమ్మ కనపడుతుంది, అది లసితమూర్తి తప్ప ఇసుకమూర్తి కాదని గ్రహించావు, అందుకే కళ్ళు ఇవ్వగలిగావు, నీకు జయం కలుగుతుంది. కొద్ది రోజులలో లంకానగరం పతనమవుతుంది, రావణుడు మరణిస్తాడు, లక్ష్మీస్వరూపిణి అయిన సీత నీకు భార్య అవుతుంది, 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి తిరిగి నీ ఆత్మలోకానికి వెళ్ళిపోతావని అమ్మ వరం ఇచ్చింది. దేవీ భాగవతంలో కథ ఇది. ఇందులో కొంతవరకు ఒక కథ ఉంటే, వ్రజభాగవతంలో అందులో ఏం చెప్పారు, ఈ కళ్ళు పీకడం అనే దాన్ని వ్రజభాగవతంలో చెప్పారు. వ్రజభాషలో రాయబడిన దేవీ భాగవతంలో అద్భుతంగా రాశారు పూర్వకాలంలో. దానినే హిందీలో రామ్ధారీ సింహ దినకర్ అని ఒక పచ్చికవ్యంగా రాశాడు. ఈ కళ్ళు తీసెక్కడ వెయ్యడం, ఆయన మనస్సులో రామ కమలపత్రాక్ష అనుకోవడం, ఇదంతా అద్భుతంగా రాశాడు ఆయన. ఎటువంటి పురాణాలు ఉన్నాయండి, ఈ విగ్రహంలోంచి పరమాత్మ వస్తాడు లేక పరమేశ్వరు వస్తుందనే కఠోరమైన విశ్వాసం కలిగిన పురాణ పురుషుడు గనక, యుగ పురుషుడు గనక ఆయన కళ్ళు కూడా పేకగలిగాడు. భక్త కన్నప్ప కళ్ళు పేకగలిగాడు, ఆ స్థాయి వేరు. కాబట్టి పరాకాష్ఠకి వెళ్ళిన భక్తి రామభక్తి అంటే. అందుకే దేవీ భాగవతంలో ఏం చెప్పారు, అమ్మంటే సకల లోకాలకి మూలయైన దేవత, అమ్మని మించిన దేవత లేదు. ఆ అమ్మని పొందాలంటే సంపూర్ణ శరణాగతి పొందాలి, భక్తికి మించినది మరొకటి లేదు. భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని లేదు, భక్తితో ఏదైనా సాధించగలుగుతాం. దృఢమైన భక్తి, అచంచలమైన భక్తి కావాలి, పవిత్రమైన భక్తి కావాలి. ఆ భక్తితో సామగ్రి లేకపోయినా, పూజా సామగ్రి లేకపోయినా, వస్తువులు లేకపోయినా భగవంతుడిని పొందగలుగుతాం. నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను,
నీ లోకానికి నువ్వు వెడతావు, సీత నీకు దొరుకుతుంది. తక్కిన 2 రోజులు పూజ కూడా పూర్తి చెయ్యి అనగా రాముడు పరమానంద భరితుడై నవమి పూజ చేశాడు, విజయదశమి నాడు శమి పూజ చేశాడు. అందుకే ఆయన విజయం పొందాడు శరన్నవరాత్రుల్లో. అందుకే రాముణ్ణి తలుచుకుని మనం కూడా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. శమి శమయతే పాపం, శమి పాపాన్ని శమయతే శమింపజేస్తుంది, తొలగిస్తుంది. అంటే శమి చుట్టూ తిరిగితే, జమ్మి చెట్టు చుట్టూ తిరిగితే నీ పాపం తొలగిపోతుంది, శత్రువులను తొలగిస్తుంది ఈ జమ్మి చెట్టు. అర్జునుడు తన ధనుస్సు దాని మీదే పెట్టాడు గనక అర్జునస్య ధనుర్ధారి, అర్జునుడి యొక్క ధనుస్సును ధరించినది. రామునికి చాలా సులభముగా భార్య వచ్చేలా చేసి ఆయన కష్టాలు తొలగించింది అని అర్థం అనమాట. రామస్య అక్లిష్ట కర్మిణి, అప్పటి నుంచి ఈ శ్లోకం చెప్పుకోవడం మొదలెట్టారు. ఆ తర్వాత రామచంద్రుడు విజయం పొందాడు.